కూర్చో. ఎందుకండి? కూర్చో పల్లవి. దీంట్లో కాళ్ళు పెట్టు. ఏంటండి ఇది? ప్లీజ్. ఏమండి మీరెందుకండి నా కాళ్ళు పట్టుకుంటారు? మీరేం తప్పు చేశారని? నేను చాలా తప్పులు చేశాను పల్లవి, నిన్నెంతో కష్టపెట్టాను. సారీ చెప్తే సరిపోతుంది కదండి ఈ నీళ్లతో. నీళ్లు కాదు, బిస్లరీ వాటర్. నీకోసం రెండు కొంటే ఒకటి ఫ్రీగా ఇచ్చారు. నీ కాళ్ళు కడిగితే నా పాపాలని పోతే పల్లవి. నెత్తిమీద చల్లుకోవడం ఏంటండి? నువ్వు నా అదృష్ట దేవతవి. ఆ రోజు నువ్వు మన పెళ్లి కొప్పుకొని ఉండకపోతే ఈ రోజు ఇంత సడన్ గా ఇంత అదృష్టం నాకు పబ్బులు గమలా అంటుకునేది కాదు. థ్యాంక్స్ అండి, మళ్ళీ మీరు చేంజ్ అయ్యారు. అదే 10,000. 10,000 కాదు, లక్షలు కోట్లు. అంత చేంజ్ వస్తుందని తెలిస్తే ఎవడైనా చేంజ్ అవ్వాల్సిందే పళ్ళు. మీరు ఇలా తోడుగా ఉంటే నా ప్రాణమైనా ఇస్తానండి. అంత మాటనకు పల్లవి, నేను అడిగినప్పుడు ఒక చిన్న కోరిక కాదనకూడదు. ఏంటిది? ఒక దాంతో పళ్ళు తలతల, రెండో దాంతో ఒళ్ళు మిలమిల. ఏంటి ఇవాళ సోపేస్తున్నారు? అంటే భార్యకి భర్త సేవలు చేయడం సోపేయడమా? నీకు చాలా ఇష్టమని వేడి నీళ్లు కాచి బాత్రూంలో పెట్టాను, స్నానం చేసిరా. ఇదేంటండి? ఉప్పే. అంటే ఉప్మా పెసరట్టు. అయితే తీపి. అదేంటి? తినిపించండి. ఓహో తప్పకుండా. చూడు డార్లింగ్, నువ్విలా టీవీగా టిఫిన్ తిని టీవీ ముందు కూర్చుని ఈ టీవీలో చెత్తా చెదారం అనే డైలీ, జమినీలో నీ ఎంత చూస్తా అనే వీక్లీ చూస్తూ ఉండు. ఈలోగా నువ్వు విడిచిన బట్టలు నీ ఉతికేసి మధ్యాహ్నం నీకు కావలసిన వంట రెడీ చేస్తా. అయ్యో నీకెందుకండి అంత శ్రమ? ఇంతకాలం నా కోసం పడింది శ్రమ కాదా? ఇంకా జీవితంలో ఎంతకాలం శ్రమ పడతావు శైలు? చాలు శైలు చాలు. ఇకనైనా నీ సేవలు నన్ను తరించని, ధనలక్ష్మి నన్ను వరించని. మీలో ఈ మార్పు చూస్తుంటే నాకు గాల్లో తేలిపోతున్నట్టుందండి. ఓన్లీ ఒక ఫ్లైట్ టికెట్ ఫ్రీగా వచ్చినట్టు. ఐఎమ్ సో లక్కీ. ఇక జీవితాంతం నీకోసం సర్వ్ చేస్తూనే ఉంటా. లేదండి నేనే మీకు సర్వ్ చేస్తా. లేదు నేనే సర్వ్ చేస్తా. నేనే చేస్తాను. లేదు నేనే చేస్తాను. అవసరమైతే సంతకం అడుగుతాను పెట్టి. సంతకమా? ఎందుకు? అంటే అదే ప్రేమతో సంతకం. ఆటోగ్రాఫ్. చిల్లిపి. థ్యాంక్ యూ. డైవర్స్ పేపర్ మీద నువ్వు ఆ సంతకం పెడితే కోట్ల ఆస్తితో సుందరి నా సొంతం అవుతుంది. శ్రీరామచంద్రబాబులు నన్నే పట్టుకో. కాఫీ తాగించండి. ఫ్రిడ్జ్ లో పెట్టు, వచ్చి తాగుతా. మొట్టమొదటిసారి కార్ ఎక్కుతున్నారు, ముందు ఆ కొడిగాలు పెట్టి ఎక్కండి. ఆ కారు మనకే సొంతం అవ్వాలి. ఏమండి జాగ్రత్త, అసలే కూలింగ్ గ్లాస్ పెట్టుకున్నారు? కార్ డోర్ కరెక్ట్ గా వేసుకోండి, లేకపోతే పడిపోతారు. వాళ్ళిద్దరూ చెప్పారు కదా, నువ్వు కూడా ఏదైనా చెప్పు, బ్యాలెన్స్ అవు. ఏమండి ఇంట్లో బియ్యము సరుకులు అయిపోయాయి, వచ్చేటప్పుడు తీసుకురా. అబ్బా చూడు, వచ్చేటప్పుడు 4 సూపర్ మార్కెట్లు, 2 ఫ్రూట్ స్టాల్స్ డిక్కీలో వేసుకొస్తా. కారెక్కేస్తేనే ఫ్లైట్ ఎక్కినట్టు ఫీల్ అయిపోతుంది. మ్యాటర్ తెలిస్తే హార్ట్ అటాకే. ఎవరికి? మీకా? మాకెందుకు? మీకు పెళ్ళైందని నాకు తెలిసింది కాబట్టి. అంటే ఇప్పుడు ఈ మ్యాటర్ మేడం కు పోస్ట్ చేస్తావా? వచ్చేది కదా. నీ ఆఖరి నిర్ణయమా? ఎస్. సైడ్ లో ఒకసారి కార్ ఆపు. ఆపు చెప్తా. ఆపు. ఆపహే. దిగు. దిగితే రా. దిగు. దిగుతుంది. ఇవి చేతులు రహస్యాన్ని గ్యాస్ లాగా కడుపులో దాచుకోవడానికి ఏం తీసుకుంటారు? ఏమిస్తారు? టెంపరీగా అడ్జస్ట్ అవుతుంది. సరిపోతాయా? మీరు చేస్తున్నది కర్మరా బాబు. రండి బాబు, కార్ ఎక్కండి. నేను విజిలేస్తే మంచి హుషారు మీద ఉన్నా. హుషారు మీద కాదురా, మందు మీద ఉన్నా. అంటే ఈ మధ్య డే టైం కూడా మందు వేసేస్తున్నావా? అదేం పిచ్చ ప్రశ్న. డే టైం నీళ్లు తాగవా, గాలి పీల్చవా? ఈ విషయం మేడం తెలిస్తే అవి రెండు కూడా మానేవలసి. మేడం ఏమన్నా? మేడం తెలిస్తే చంపేస్తుందా? నేను చెప్పేది అదే రా, మేడం చాలా స్ట్రిక్ట్. మెళ్ళో చైన్ ఏట్రా? రోల్డ్ గోల్డ్. చిచి ప్యూర్ గోల్డ్. ఇదిగా చేతికి వాచి, ఉంగరాలు చూడలేదా? అదే ఎక్కడయ్యా అని అడుగుతున్నాను. సూపర్ పార్టీ వాడు దొరికింది.
అది సరే కండి ఎంగే, రేపటి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయా? దేనికి దేనికే ఉండరా, రేపు మేడం గారు పుట్టినరోజు కదా. విన్నారు కదా, సూపర్ ఛాన్స్, మంచి ప్రెజెంటేషన్స్ ఇచ్చి మేడం గారిని డామ్మని పడేయండి. అదే చెప్తున్నా కూడా. డబ్బు కోసం కట్టుకున్న పెళ్ళాన్ని వదిలేస్తాడా? మనిషిని చూసి మంచివాడు అనుకున్నా, కానీ ఇలాంటి పని చేస్తాడు అనుకోలేదు. అయినా ఏం చేస్తాం, తలరాత ఎవరు మార్చగలరు? రెండు నెలల నుంచి చూస్తున్నాను, రోజు రోజుకి వాడి ప్రవర్తన మారిపోతుంది. ఈ రోజు ఏం జరుగుతుందో అని చాలా టెన్షన్ గా ఉందక్క. ఉంటానే. డార్లింగ్, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం చెప్పమంటారండి, జీవితాంతం అనే సీరియల్ చూస్తుంటే మధ్యలో కరెంట్ కట్ అయింది, అందుకే టౌన్ లో ఉన్న అక్కకి ఫోన్ చేసి కంటిన్యూ అవుతున్నా. అంత సెంటిమెంటా? సీరియల్ అంటేనే సెంటిమెంట్ కదండి. ఏ సీరియల్ చూస్తే ఆడవాళ్ళ కష్టాలే. ఎందుకండి, ఎందుకంటే ఎన్ని కష్టాలు ఇచ్చాడా దేవుడు? టీవీ ఆన్ చేయాలంటేనే భయం వేస్తుంది. పిచ్చి టీవీ, నిన్ను సెకండ్ హ్యాండ్ కమితే మేడం కి ఫస్ట్ హ్యాండ్ ప్రెజెంటేషన్ కావచ్చు. ఎక్కడ తీసుకెళ్తున్నారండి? నా పెళ్ళంతో కంట తడి పెట్టించేది ఏది? నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు. ఏమండి, ఏంటి టీవీ తీసాడు? అమ్మని చెప్తా. చచ్చారేదవలు, ఇప్పుడు నన్ను కాపీ కొట్టి ఇంట్లోంచి ఏదోటి తీసుకెళ్లి అమ్మేస్తారు. అందుకే అంటారు ఐస్ ఫ్రూట్ చేకాలి కానీ నాకూడదని. ఫ్లో ఫాలో అయిపోవడమే. అయ్యో నా మంగళసూత్రం పోయింది, పోయింది. అయ్యో నా మంగళసూత్రం పోయింది. అయ్యో మా ఆయనకి తెలిస్తే నన్ను ఎర్ర కొడతా. సావిత్రి ఏమైంది? స్నానం చేస్తూ బాత్రూమ్ లో వదిలేసావేమో, చూసావా? లేదు చెల్లమ్మ, ఆ మంగళసూత్రం కట్టినోడికి నా మీద ప్రేమ లేకపోయినా నేను మాత్రం ఆ తాలికి ఎంతో గౌరవం ఇచ్చాను. ఇప్పటి వరకు ఎప్పుడు తీసి ఎరగను. మంగళసూత్రాన్ని అంత తెలివిగా కొట్టేసేది మొగుడు తప్ప ఇంకెవరుంటారు? నీ మొగుడు మీద నీకేమైనా అనుమానం ఉందా? నాకుంది. అవునమ్మా, ఆ దరిద్రుడు చాలా సేపు నీ తాలికి దొంగచూపు చూశాడు. అక్క అక్క, నా స్కూటీ కనపడలేదు. నీ స్కూటీ కూడా కనిపించట్లేదా? అవునక్క, లాక్ చేసి బయట పెట్టాను. ఒకవేళ మీ ఆయన తీసుకెళ్లాడు, ఆయనకి లాక్ ఓపెన్ చేయడమే రాదు. అంటే ఇదేదో ప్లాన్ లాగా ఉందే. మీ ఇంట్లో ఏదైనా పోయిందా? లేదక్క. నేనుండగా మా ఇంట్లో వస్తువులు పోవడమా? నెవర్. అవును, మీ ఆయన నీ స్కూటీని కోటిలో అమ్మేయడానికి తీసుకెళ్లాడు కదా. ఎందుకు? ఏం అవసరం వచ్చిందో ఏమో నాకేం తెలుసు. ఇట్రా, మీ ఆయన నీ తాళిబొట్టు తీసుకెళ్లి అక్కడ ఎక్కడో తాకట్టు పెట్టి 5,000 రూపాయలు తీసుకున్నాడు, తీసుకొచ్చి ఇచ్చేసాడా? లేదు. ఇవ్వలేదా? అయ్యో పాపం, ఏమో ఇవన్నీ నాకెందుకు, పనుంది. చూడండి, తప్పంతా ఆడవాళ్ళది. ఈ మగాళ్ళు పెట్టే ఐస్ కి కరిగిపోయి సెంటిమెంట్ కి లొంగిపోయి ఇలా కుంగిపోతున్నాం. మీ వల్ల కాదంటే చెప్పండి, నేను చూసుకుంటాను. హలో, హ్యాపీ బర్త్డే టు యు. థాంక్ యూ. ఈవినింగ్ పార్టీకి తప్పకుండా రావాలి. ష్యూర్. ఓకే. హాయ్. హలో, వాళ్ళు వచ్చారా? నువ్వే ఫస్ట్? అవునా? అయితే ఒక 50 మార్కులు ఎక్కువ సరిపోతాయా? ఐ విల్ బి దేర్ విత్ ఇన్ 10 మినిట్స్. ఓకే, బై. హాయ్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సో నైస్ ఆఫ్ యూ. మీకోసం ఏం తెచ్చాను చూడండి. వావ్, సూపర్. అటు చూడు. 30 మైనస్. ఏంటా నీ ఉద్దేశం? మేడం కృష్ణుడు పంపిస్తావా? ఏం తప్ప? తప్పు కాదు, ద్రోహం. మేడం కృష్ణుడు లాంటి భర్త వచ్చి బోల్డ్ అంత మంది సౌత్ తో కొట్టుకుతామనే నీ ఉద్దేశం? Anyhow, many happy returns of the day, madam. Thank you. Happy birthday to you. Premato Taj Mahal, madam. Wow, adbhutam. Enti adbhutam? Evadadu? Evado kattina prema samadhiki nakalu. Deenni chusi tega muttra padipothunare. Cheppin jalle gaane, nuvvent otti chetulato oopukunta vachao. Ilanti presentations enni techina, aavidi sthayini kinchiparichinatte avutundi. Oho, ala vachava? Identi ee cinema ticket? Madam peru meeda. గుళ్ళు అర్చన చేయించి 500 మందికి అన్నదానం చేసిన టిక్కెట్. అన్నదానం చేస్తే పేదవాళ్ళకి ఆకలి తీరుద్ది కానీ మేడం గారికి మిగులుద్ది? బోలెడంత పుణ్యం. మీరు ముగ్గురు నాపై చూపించిన అభిమానానికి చాలా థ్యాంక్స్. సాయంత్రం పార్టీలో అన్ని దగ్గరుండి చూసుకోవాలి. అలాగే. ఓకే ఓకే, బాయ్.